హాయ్ స్టూడెంట్స్, తెలంగాణలో ఉన్న టాప్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి కాలేజ్ కోడ్స్ ఏంటి, అవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, కాలేజ్ ఫీ ఎంత కట్టాలి, అవి కోఎడ్యుకేటెడా ఓన్లీ గర్ల్సా అన్న దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అంటే కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే 100% మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు అంటే నేను ఇవి స్టార్టింగ్లో కొన్ని కోఎడ్యుకేటెడ్ గర్ల్స్ బాయ్స్తో పాటు నేను ఓన్లీ గర్ల్స్కి ఉన్న కాలేజెస్ కూడా చెప్పబోతున్నాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలాగనే ఇప్పుడే కనుక ఛానల్కి కొత్తగా వస్తే మాత్రము ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. వీటితో పాటు నేను సపరేట్గా మన ఛానల్లో కేటగిరీ వైజ్లా కంప్యూటర్, ఒకవేళ మీరు కనుక కంప్యూటర్ సైన్స్ సీట్ కావాలి అనుకుంటే కంప్యూటర్ సైన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ టాప్ కాలేజెస్ ఏవి ఉన్నాయి, అందులో కట్ ఆఫ్ ర్యాంక్స్, అది మీరు ఒకవేళ ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ ఏ కేటగిరీ స్టూడెంట్కైనా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మీకు వచ్చిన ర్యాంక్కి అన్న దాని గురించి డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో ఉన్నది. నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, లేదనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు మన ఛానల్కి వెళ్ళి చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము కంటెంట్కి వెళ్దాము. విషయం ఏంటంటే మనకు టాప్ పాలిటెక్నిక్ కాలేజ్ తెలంగాణలో ఉన్నాయని చెప్పానుగా. అందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మాస్ ఆఫ్ ట్యాంక్ గవర్నమెంట్ కాలేజ్ అండి ఇది. సో ఈ కాలేజ్ ఎక్కడుందంటే హైదరాబాద్ డిస్టిక్లో ఉంది. కోఎడ్యుకేటెడ్, ఇది గవర్నమెంట్ కాలేజ్, ఇది 1954లో స్టార్ట్ అయింది. కాలేజీ ఫీ వచ్చేసి మనము 5,080 రూపాయలు అయితే కట్టాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇది వచ్చేసి గౌడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కోడ్స్ అన్నవి చాలా 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 ఇంపార్టెంట్. అంటే నేను ఈ వీడియోలో ఈ కోడ్స్, కాలేజీ కోడ్ ఏంటి, కాలేజీ నేమ్ ఏంటి, ఆ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, నెక్స్ట్ అది కోఎడ్యుకేటెడ్ కోఎడ్యుకేటెడ్ అంటే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కలిసి చదువుకునేది, ఓన్లీ గర్ల్స్ అంటే గర్ల్స్ చదువుకునేది, కాలేజ్ టైప్ అది గవర్నమెంటా లేకుంటే ప్రైవేటా, నెక్స్ట్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కాలేజ్ ఎప్పుడు కాలేజీలో ఎంత అమౌంట్ కట్టాలన్న దాని గురించి చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకు మాస్ ఆఫ్ ట్యాంక్, సెకండ్ ప్లేస్లో ఉంది గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, సికింద్రాబాద్ హైదరాబాద్ డిస్టిక్ అండి ఇది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి, 1981లో స్టార్ట్ అయింది. 5,080 రూపీస్ మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇక్కడ ఫీ వచ్చేసి 5,080. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్లో ఉన్న గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది కూడా గవర్నమెంట్ అండి. ఇది ఇందులో కూడా కాలేజ్ ఫీ అన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఫీ అనేది సేమ్ 5,080 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్జిఎం గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో కనుక చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ ప్లేస్ గౌడ్ పాలిటెక్నిక్ నందిపేట. నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ నల్గొండ. నెక్స్ట్ నైన్త్ ప్లేస్ కనుక తీసుకుంటే గౌడ్ పాలిటెక్నిక్ సిద్దిపేట. నెక్స్ట్ ఇక నెక్స్ట్ టెన్త్ ప్లేస్ ఇప్పటివరకు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ ఆర్డర్ ప్రకారం ఈ కోడ్సే మీకు చాలా ఇంపార్టెంట్. మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు కాలేజ్ పేరు ఎక్కడ కనిపించదు, ఓన్లీ మీకు కనిపించేదల్లా కాలేజీ కోడ్ మాత్రమే. సో నెక్స్ట్ ఇక్కడ టెన్త్ ప్లేస్లో మీకు కనిపిస్తున్న ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ టాప్ టెన్లో నవాబ్ షా అలాం ఖాన్ కాలేజ్ అండి, ఇది ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వనపర్తిలో ఉంది, ఇది గవర్నమెంటే. నెక్స్ట్ ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ప్రైవేట్ కాలేజ్ అండి, బండ్లాగూడలో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గడ్వాల్. నెక్స్ట్ వచ్చేసి టాప్ 20లో కనుక చూస్తే నెక్స్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ నవాబ్ షా, తర్వాత సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ నస్పూర్, ఇది మంచిర్యాల డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో 15,600 రూపాయలు అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్. నెక్స్ట్ వచ్చేసి జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉమెన్స్ కాలేజ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి గౌడ్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఊట్నూరు. సో నెక్స్ట్ వచ్చేసి టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ స్మూతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పరకాల, బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ సాయి స్మృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ మహబూబ్ నగర్. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ కొత్తగూడెం. కాశిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజీ, ఇది ప్రైవేట్ కాలేజ్ అండి, ఇది హయత్ నగర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మీర్పేట. నెక్స్ట్ విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్. గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ వికారాబాద్. నెక్స్ట్ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి, ఇది హైదరాబాద్ డిస్టిక్లో ఉంది.
నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ చేగుంట, నెక్స్ట్ వచ్చేసి ఇండూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిద్దిపేట గౌడ్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, నెక్స్ట్ వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్, జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్, నెక్స్ట్ క్యాస్ట్రియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్మూర్, నెక్స్ట్ వచ్చేసి అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, నెక్స్ట్ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరీంనగర్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ జోగిపేట విఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, నెక్స్ట్ అబ్దుల్ కలాం, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి, ఇది గౌటే, నెక్స్ట్ ఎస్ఆర్ఆర్ గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ ఆల్రెడీ టాప్లో వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, గౌట్ పాలిటెక్నిక్ కాటారం, నెక్స్ట్ ఎస్ఆర్ఆర్ గౌట్ పాలిటెక్నిక్ ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట, నెక్స్ట్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, గౌట్ పాలిటెక్నిక్ మధిర, గౌట్ పాలిటెక్నిక్ చీర్యాల అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ మహేశ్వరం, నెక్స్ట్ రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ కోసిగి, నెక్స్ట్ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ఓఐ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ హయత్ నగర్, అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలంచ, వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్, నెక్స్ట్ శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ ఇబ్రహీంపట్నం, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ కోటగిరి, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ హుసన్బాద్, నెక్స్ట్ గౌట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వాల్, గౌట్ పాలిటెక్నిక్ స్టేషన్ గన్పూర్, నెక్స్ట్ స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్విఎస్ పాలిటెక్నిక్ కాలేజ్, హోలీ మేరీ శ్రీ వెంకటేశ్వర గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ నారాయణ్ ఖేడ్, నెక్స్ట్ ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచిర్యాల డిస్టిక్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాశిరెడ్డి నారాయణ రెడ్డి, క్రీస్టు జ్యోతి సెయింట్ మేరీస్ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ తిరుమలగిరి, అక్షయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బోధన్, అవంతి సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వేదపల్లి, గౌడ్ పాలిటెక్నిక్ నిర్మల్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ దేశ్ముఖి, సో ఇలా మదర్ థెరీసా కాలేజ్ సత్తుపల్లి, ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖమ్మం, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరీంనగర్, నిగమా ఇంజనీరింగ్ కాలేజ్ నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ నాభిపేట్, వివేకానంద కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ మంచిర్యాల, మదర్ థెరీసా పెద్దపల్లి, గౌట్ పాలిటెక్నిక్ కోరుట్ల, ఎస్ఎస్ గౌట్ పాలిటెక్నిక్ హాజీరాబాద్, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నర్సాపేట్, బరిపల్లి అనంతా రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఖమ్మం, కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాలంచ, నెక్స్ట్ వచ్చేసి మదిర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నెక్స్ట్ విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గణపతి ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలా 106 కాలేజెస్ వరకు ఆర్డర్ ప్రకారము నేను లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మీకు అవి గవర్నమెంటా ప్రైవేటా అన్న దాని గురించి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అది కాలేజ్ కోడ్ మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ కాలేజ్ కోడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, నేను ఒకసారి మళ్ళీ కింద నుంచి పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, మీరు ఈ యొక్క కాలేజ్ నేమ్స్, కాలేజ్ ఫీ ఎంత ఉంది, కాలేజ్ కోడ్ ఎంత అనేది ఆర్డర్ ప్రకారం, టాప్ ఆర్డర్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోడ్స్ని మీరు రాసుకొని కనుక మీరు ఏ బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్, మన ఛానల్లో కంప్యూటర్ సైన్స్కి సంబంధించి సపరేట్గా ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది, మీరు వెళ్ళి ఛానల్కి వెళ్ళి చూడండి. సో ఇక గర్ల్స్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో కనుక చూస్తే HDDTI ఫర్ ఉమెన్ హైదరాబాద్లో ఉందండి, ఇది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జేఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, నెక్స్ట్ వచ్చేసి GPWS గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట అయిపోయింది, గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మెదక్, గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వరంగల్, గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వరంగల్తో పాటు తర్వాత గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ జోగిపేట, నెక్స్ట్ నిజామాబాద్ సూర్యాపేట,
బదన్ పేట్, నెక్స్ట్ గట్కేసరి, బీదర్, నెక్స్ట్ వరంగల్, నెక్స్ట్ వచ్చేసి కోదాడ, గట్కేసరి, నెక్స్ట్ మిర్యాలగూడ. సో ఇలా ఒక 16 కాలేజెస్ అయితే అమ్మాయిలకి సపరేట్గా ఉన్నాయి. సో ఈ వీటిని బేస్ చేసుకొని మీరు మీ ఒక కౌన్సిలింగ్కి అయితే వెళ్తే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రం మీకు 100% మీరు నచ్చిన కాలేజీలో నచ్చిన సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ మనకు టాప్ పాలిటెక్నిక్ కాలేజ్ తెలంగాణలో ఏవేవి ఉన్నాయి, నెక్స్ట్ వాటిలో సీట్ రావాలంటే ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్న దాని గురించి. ఇంకా మిగతా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం మన కామెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు కావాల్సిన డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.